కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ గురువారం భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్ చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడలోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్ చేరుకొని కాకినాడ సిటీ రూరల్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు, వంగ గీతతో కలిసి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జే నివాస్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని అన్నారు. ఓడిపోయినా తాను ఎల్లప్పుడూ నియోజకవర్గం నుంచి పారిపోలేదని, కాకినాడ ఎంపీగా 4వ సారి పోటీ చేస్తున్నానని, ఈసారి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ పేరు చెడగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, మెగా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరన్నారు. 2వ సారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నన్ను మాట్లాడుతున్నారు అంటే కాపు రిజర్వేషన్ల గురించి చేయనప్పుడు మీరు ఏం చేశారని ఒకటి, 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలో అనేది
రన్ అంటుంటూ ఈరోజు చేశారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా, ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని లేదా చెప్పగలుగుతున్నారా? కానీ ఇంతకు ముందు గతంలో కూడా నన్ను అన్నారు ఈయన, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్కి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. నేను అవగాహన చేసుకుని వెళ్తే మంచిదని కూడా నేను. ఇవాళ ఎలా ఉన్నదంటే అండి, ఈ కొత్త ఒరవడికి ఈ ఎలక్షన్ నాది పలికినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. నేను గతంలో 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేసిన అభ్యర్థులతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మెలుగుతూ ఉంటాం. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది, ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి, లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళ లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు, ఇవన్నీ రకరకాలు ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. చెప్పండి.